సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ స్పీడ్ చేసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండగా తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారమైతే జరుగుతోంది. అయితే ఆయన్ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కొందరు ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో పాటు పెట్రోల్ పోసుకుంటామని కూడా హెచ్చరించారు. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చ చెప్పేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నమైతే చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అనడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సరితా తిరుపతయ్యతో పాటు స్థానిక కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు. కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చినా మీకు సముచిత స్థానం ఇస్తామని సరితా తిరుపతయ్యకు రేవంత్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ కావడంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షీల ఆధ్వర్యంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెలం వెంకటరావు, పోజారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ రావు, కాలే యాదయ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల రాకతో మొత్తం 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరినట్లయింది. ఇటు మరోవైపు 2 క్రితం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొందరు ఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో వారి చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు 2 క్రితం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.